హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నెక్ ఇలా క్లాత్ మీద క్యాన్వాస్ మీద కట్ చేస్తాం చూస్తాం. ఇది క్యాన్వాస్ క్లాత్ అన్నమాట, పేపర్ అన్నమాట, బక్రం పేపర్ కూడా అంటాం. ఇది చూడండి, ఇది షైనీ సైడ్, షైనీ సైడ్లో మనము పేస్ట్ చేస్తాం అన్నమాట. ఇంకో సైడ్ ఏమో రఫ్ సైడ్ ఉంటుంది, రఫ్ సైడ్లో పేస్ట్ చేయము, షైనీ సైడ్లో పేస్ట్ చేస్తాం. ఇది రఫ్ సైడ్, రఫ్ సైడ్లో డ్రా చేసుకుంటాం అన్నమాట. రఫ్ సైడ్ని డ్రా చేసుకునేదానికి మనము నెక్ డ్రా చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ నెక్ రౌండ్ నెక్ చూపిస్తున్నాం మీకు. రౌండ్ నెక్ ఎలా డ్రా చేయాలి, 3 సెంటీమీటర్ విడ్త్, యాక్చువల్లీ అయితే ఇంచెస్లో తీసుకుంటాము మనం క్లాత్లో చేసేప్పుడు, కానీ ఇక్కడేమో సెంటీమీటర్లో చూపిస్తున్నాం మీకు. తో 3 సెంటీమీటర్ అన్నమాట, క్లాత్లో అయితే 3 ఇంచెస్ తీసుకుంటాం. లెంత్ ఏమో 6, ఓకే, సెంటీమీటర్ ఇచ్చాను కానీ ఇంచెస్ అన్నమాట, ఎందుకంటే ఇది చిన్నగా చూపిస్తా కాబట్టి సెంటీమీటర్లో చూపిస్తున్నా. 6 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ విడ్త్, 6లో మిడిల్ తీసుకుంటాం 3 సెంటీమీటర్ అన్నమాట. ఇక్కడ 3 సెంటీమీటర్ నుంచి ఒక షేప్ ఇచ్చుకోండి, రౌండ్ షేప్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను, నా లాస్ట్ క్లాస్ వీడియోలో ఎలా షేప్ ఇవ్వాలో అలా షేప్ ఇచ్చి, దాని తర్వాత 1 ఇంచ్ కట్ చేసుకోండి ఫస్ట్. దీన్ని మళ్ళైనా కట్ చేసుకోవచ్చు కానీ కట్ చేసేసా నేను. కట్ చేశాక దీంట్లో కింద నుంచి 1 1, ఇక్కడ సెంటీమీటర్లో సెంటీమీటర్లో చూపిస్తున్నా కాబట్టి సెంటీమీటర్ 1 1 సెంటీమీటర్ మార్జిన్లో షేప్ ఇస్తున్నా. యాక్చువల్లీ రియల్గా మనం నెక్స్ట్ స్టిచ్ చేసినప్పుడు ఏమో మనము 1 1 ఇంచెస్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ నేను చిన్నగా చూపిస్తున్నా కాబట్టి 1 1 సెంటీమీటర్లో రౌండ్గా, ఇలా రౌండ్ షేప్ కాబట్టి రౌండ్, స్క్వేర్ షేప్ అయితే స్క్వేర్లో మనం తీసుకోవాలి. 1 1 ఎలా షేప్ ఇచ్చామో దాని ప్రకారం 1 1 ఇంచ్ ఇచ్చుకోండి, ఏ షేప్ అయినా కానీ, అది ఏ నెక్ షేప్ అయినా కానీ షేప్ కట్ చేశాక 1 1 ఇంచ్ ఇలా ఇవ్వాలి ప్రతి షేప్కి. మళ్ళీ అది కర్వ్ ఇచ్చుకోండి, 1 1 ఇంచ్ ఇచ్చాక దానికి కూడా షేప్ ఇవ్వండి, ఇలా షేప్ ఇచ్చేసాక ఇప్పుడు ఆ షేప్ మీదే కట్ చేసుకోండి. 1 1 మార్జిన్ ఇచ్చాం కదా, 1 1 ఇంచ్ ఆ షేప్ మీదే కట్ చేసుకోండి. బాగా కట్ చేసేసారా, ఓకే, ఇలా కట్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా మన రౌండ్ నెక్ వస్తుంది. ఇప్పుడు రౌండ్ నెక్ షైనీ సైడ్, ఎప్పుడైనా మనం రాంగ్ సైడ్లోనే పేస్ట్ చేస్తామన్నమాట నెక్, ఇలా క్యాన్వాస్ వే అయితే రాంగ్ సైడ్లో ఇవి షైనీ సైడ్ దాని మీద పెట్టి ఐరన్ చేస్తాం. ఇలాగే నేను స్క్వేర్ నెక్ కూడా కట్ చేశాను చూస్తున్నారా, స్క్వేర్ షేప్ ఇచ్చి దానికి కూడా 1 ఇంచ్ మార్జిన్ ఇచ్చి దాన్ని కూడా సేమ్. ఇప్పుడు రెండింటిని ఐరన్ చేసుకుంటున్నా, పేస్ట్ చేసుకొని క్యాన్వాస్ క్లాత్ పేపరు, ఓకేనా, ఇలా ఐరన్ చేసుకున్నాక అది దాని మీద పేస్ట్ అయిపోతుందండి. పేస్ట్ అన్నప్పుడు మనకు ఈజీగా దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా ఉంది కదా. ఇలా 2 సైడ్ రైట్ సైడ్ పెట్టుకోవాలి ఒకరి మీద ఒకటి, రాంగ్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేయాలన్నమాట. ఇలా దాన్ని రాంగ్ సైడ్లో స్టిచ్ చేస్తున్నా నేను, ఎందుకంటే మనం టర్న్ చేస్తే అది రైట్ సైడ్కి రావాలన్నమాట. సో వెనకాల పక్కన ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఈ క్యాన్వాస్ క్లాత్ లోపలికి పోతుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోండి, ఇలా షేప్గా ఎత్తు, ఎక్కడ మీకు షేప్ కొంచెం డౌట్ వస్తే దాన్ని ఎత్తి షిఫ్ట్ చేసుకుంటా రౌండ్ చేసుకోండి. ఇలా రౌండ్ నెక్ వచ్చాక కట్ చేసుకోండి. ఆ రౌండ్ నెక్ షేప్లోనే కొంచెం 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసుకో, ఇలా కట్ చేసుకొని ఇందులో చిన్న చిన్న మార్క్గా కట్ చేయండి, కానీ జాగ్రత్తగా స్టిచ్ మీద మాత్రం కట్ చేయబాకండి, లేకపోతే అది రూడ్ వచ్చేస్తుంది స్టిచ్చెస్ మీద. సైడ్లో చిన్న చిన్నవి, ఎందుకంటే అది టర్న్ అవ్వాలి క్లాత్ నీట్గా టర్న్ అవ్వాలంటే మనం ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్లో టర్న్ క్లాత్ చేసుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇలా రైట్ సైడ్లో, ఇలా రైట్ సైడ్లో క్లాత్ టర్న్ చేస్తే ఇది నీట్గా టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా
ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది మన నెక్ అనమాట. ఇలా నెక్ కొట్టుకుంటాం అన్నమాట. ఈ డ్రెస్కి ఎస్పెషల్లీ ఇలాగే కొట్టుకుంటాం. ఇప్పుడు సేమ్ మనం స్క్వేర్ నెక్, స్క్వేర్ నెక్లో కూడా నేను సేమ్ ఇచ్చేసాను, కుట్టు కూడా కుట్టేశాను. ఓకే, ఇప్పుడు ఇలా కుట్టు కుట్టుకొని కట్ చేసుకోండి. నేను చెప్పాను కదా చిన్న చిన్న మార్క్ కార్నర్స్లో, టూ కార్నర్స్లో అయితే కంపల్సరీ, ఎక్కడ మనకి టర్న్ అవుతుందో అక్కడైతే కంపల్సరీ కట్ చేసుకోవాలి, లేకపోతే క్లాత్ టర్న్ అవ్వదు. అలా కట్ చేసుకున్నాక టర్న్ చేసుకోండి. ఇది కూడా రైట్ సైడ్ టర్న్ చేసుకోండి. మీకు కావాలంటే సేమ్ నేను మిషన్తో కాకుండా చేతితో కూడా కుట్టి చూపిస్తాను. మీకు కావాలంటే అవసరం ఉంటే నాకు కమెంట్ పెట్టండి, మీకు చేతితో కూడా కుట్టి చూపిస్తాను, నెక్ అయినా ఏదైనా కానీ, ఎవరి దగ్గర మిషన్ లేకపోతే వాళ్ళ కోసం. సో ఇదండి స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ అండి. ఇలా మనం స్క్వేర్ నెక్, రౌండ్ నెక్, ఏ టైప్ నెక్ కావాలంటే ఆ టైప్. మేము మిగతా 8 నెక్స్ కూడా, 6 నెక్స్ ఎక్స్ట్రా చూపించాను, అవి కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇదండి 2 నెక్స్ అయితే చూపించా, మీతో మీరే ట్రై చేసుకోండి. ఇలాగే అన్ని నెక్స్ కూడా కుట్టుకుంటారు. ఇలా మీరు కావాలంటే రికార్డ్ బుక్లో కూడా పెట్టుకోవచ్చు, మీకు గుర్తుగా ఉండేదండి. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.